రాజనగరం నియోజకవర్గం కోరుకొండ బస్ స్టాండ్ లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిన్న జరిగిన శాసనసభ సభ్యులు ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ నుంచి పంచుమర్తి అమరాధ విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవాలు పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఈ కార్యక్రమం భాగంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్వీట్లు బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలకం శెట్టి శ్రీను, రొంగల శ్రీను, కొయ్య సామెలు, దాశెట్టి శ్రీను, కామిశెట్టి దొరబాబు, రెండో వార్డు మెంబర్ శ్రీనివాస్, కోర్పు బుజ్జి, ఉప్పలపాటి వీరస్వామి, పరసా శ్రీనివాస్, కర్రై పెండాజీ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేసం పడత కెనగొంగ వనవడతో సమానంగా యోజన ఎమ్మెల్యేల ఓటు ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా విజయం సాధించారని మేమందరం కూడా ఆనందిస్తూ గర్విస్తూ రాజానగరం నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 2019 మే 23న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు 23 మందిని మీరు జాయిన్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీలోను. 23వ తారీఖు 23 మంది వచ్చారని 23 అంకెని మా మీద ఎగతాళి చేస్తూ ప్రచారం చేశారు. ఇప్పుడు అదే 23వ సంవత్సరంలో అత్యధికంగా 23 ఓట్లతో అనురాధ గారు విజయం సాధించడం జరిగింది. అంటే నీ కూడా ఉన్న మనుషులు, నీ మ్యాండేట్తో గెలిచిన మనుషులు అధికారంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామంది అవకాశవాదులు చాలామంది వాళ్ళ యొక్క అవకాశాలు తీసుకున్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అధికారంలో ఉండగా మీరు ధిక్కరించి ముఖ్యమంత్రి చేస్తున్న విధానాలను ధిక్కరించి మరి ఈ రోజున పంచమర్తి అనురాధ గారికి ఓటు వేయండి. ఇప్పుడు చెప్పండి, మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో, ఎక్కడ పెట్టుకోవాలో మీ ఇష్టం. అధికార పార్టీ నాయకులు చెప్పింది మరి వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారు. దానికి గ్రాడ్యుయేట్స్ రూపంలో 108 నియోజకవర్గాల నుండి తీర్పునిచ్చారు. 108 నియోజకవర్గాల నుండి మరి ఈ రోజున ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గాల ద్వారా వారు కూడా నిరసన తెలియజేసి మా ఎమ్మెల్సీ అనురాధ గారు ఓటేయడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేయటం ఖాయం. ఏదైతే ఈ దాడులు ఉన్నాయో, ఈ రౌడీజాలు ఉన్నాయో, ఈ దోపిడీలు ఉన్నాయో, ఈ లేడీ బ్యాచ్లు వ్యవహారాలు ఉన్నాయో, ఈ గంజాయి వ్యవహారాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చాకనే అరికట్టగలుగుతుంది. భూ కబ్జాలు ఎంత సిగ్గుచేటండి. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తుల మీద భూ కబ్జాలని ఫ్లెక్సీలు వేసి ధర్నాలు చేశారంటే కలెక్టరేట్ ముందు ఇటువంటివి పోవాలంటే తెలుగుదేశం రావాలి. ప్రజలు వారికి ఇచ్చిన స్వేచ్ఛని స్వతంత్రాన్ని, వాళ్ళ కుటుంబం మీద ఉన్న స్వేచ్ఛని స్వతంత్రాన్ని పొందాలంటే తెలుగుదేశం రావాలని
राष्ट्र ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఈ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు తెస్తారు జై జలగు జై జలగు జై జలగు